సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మీరు చూస్తున్న ఛానల్ సమీరా. మేడం చేది అన్నా మరోసారి ఈ శ్లోకాన్ని స్మరించుకున్నావా? ప్రారంభంలోని దూరం చేయవచ్చు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, ఇప్పుడు కృష్ణదర్శి మొక్కలు కూడా సీఎం గారు చెప్పినారు, దాంట్లో ఎక్కడ చేసుకున్నారు? ఆయా దగ్గర చేసుకున్నారు. ఈ రోజు డాక్టర్ ఎన్ని కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాను సార్. ఈ బ్యాంక్ ద్వారా ఎస్ఎస్జి మెంబర్స్ కి లోన్ అందించడం అర్హత సాధించి సబ్సిడీ మంజూరైన వారికి కాన్సన్ట్రేట్ చేసి, ఎవరైతే చిన్న పారిశ్రామికవేత్తలు కావాలనుకుంటున్నారో చిన్న చిన్న సంతోషం. మీకు పిఎఫ్ ఉండి పిఎఫ్ ఉండి రానటువంటి వాళ్ళు చేయలేరని చెప్పారు, కనుకనే మీకు రాలేదు. తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ గారు మళ్ళీ మనం ఇస్తున్నాం కదా, మళ్ళీ 2019 వరకు కటాఫ్ చేసినాం. 100 వరకు ఎందుకు రాలేదంటే ఇలా ఎందుకు రాలేదు. శ్రీనివాస్ కడార్ శ్రీనివాస్ అబ్బాయి ఇక్కడ చూడబ్బా రెండు మండలాల ఏపీఎంలు హెచ్ఎల్పి తయారు చేసి బ్యాంకర్ సమర్పించిన తర్వాత యూనియన్ బ్యాంక్ మేనేజర్ కస్తూరి అశ్విని చిలుకూరి శైలజ. 15 రోజుల క్రితం మనం ఖచ్చితంగా ఒక డ్రైవ్ మోడ్లో మహిళలకు ఏవైతే పత్రాలు ఉన్నాయో అలాంటి పత్రాలు కానీ వారికి ఎవరి అర్హత మేరకు బ్యాంకు రుణాలు ఇప్పించాలి, పారదర్శకంగా ఇది పంపిణీ జరగాలి, వెంటనే మంజూరు కావాలని అంటే వీరందరూ కలిసి మహిళా సంఘాలతో సమన్వయం చేసుకుని ఎవరికైతే అర్హత ఉందో ఆ పత్రాలన్నీ బ్యాంకు దగ్గర తీసుకెళ్ళి బ్యాంకులను మొప్పించి మెప్పించి పత్రాలు సమర్పించి మరి ఒక్క 15-20 రోజుల్లోనే ఈ జిల్లాలో 100 కోట్ల రూపాయలు మహిళలకు రుణాలు ఇస్తున్నాం. మరి 100 కోట్లలో 20 కోట్లు మరి ఈ 2 మండలాలు అంటే మరి మీరు అందరికంటే ఘనత వహించినట్టే. 18 మండలాలు అంటే 10-10 కోట్లు అంటే 180 కోట్లు ఇవ్వాల. కానీ మామూలుగా అయితే మిగతా మండలాలు తక్కువ, మీ 2 మండలాలు ఎక్కువ. అంటే ఇంత మంచి యాక్టివ్గా మంచి సంఘాలు ఉన్నాయి కాబట్టి మరి మీకు ఎక్కువ మోతాదు. జగిత్యాల జిల్లా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే 99% వడ్డీ లేని రుణాలను మళ్ళీ తిరిగి చెల్లించి ఈ రాష్ట్రంలో 1గా ఉన్నందుకు జగిత్యాల జిల్లా సంబంధించిన గౌరవ కలెక్టర్ గారిని, ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా అక్క జిల్లా అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి యొక్క రుణాలు బ్యాంకుల ద్వారా ఒక్కొక్క సంఘానికి 5 లక్షలు మరి బ్యాంకులు ఇస్తా ఉన్నాయి ప్రభుత్వం ద్వారా. వాటిని నువ్వు ఏం సంపాదించినావు అని అడుగుతారు. అంటే డబ్బు ఉంటేనే వీలు ఉంటుంది.
కనుక ఈ డబ్బు మరి చాలా ప్రమాదమైంది, మనల్ని అభివృద్ధి చేసే దిశది కూడా ఇదే. కనుక మరి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారు కేసీఆర్ కిట్ అన్నారు. గతంలోనేమో నేను రాని బిడ్డో సర్కారు దావాఖానకు అనేటువంటి పరిస్థితులు ఉండే, కానీ ఇవాళ ఒక్కొక్క సర్కారు దావాఖానలా 200 ఓపి పొద్దుగాల లేచి చూస్తే నమ్మకం పెరిగింది, బ్రహ్మాండమైనటువంటి నమ్మకం పెరిగింది. మరి ఇవాళ సర్కారు దావాఖానే ముందు కరీంనగర్ చేస్తంటే మళ్ళా ఆ యొక్క అమ్మఒడి హాస్పిటల్ ఏమంటారు సార్, మాతా శిశు కేంద్రాలు అది మళ్ళీ అంతస్తులు లేపుతున్నారు. ఎందుకు లేపుతున్నారంటే మొన్న రాజేంద్ర గారు, ఈటల రాజేంద్ర గారు నేను పోతూ అక్కడ హాస్పిటల్ పోయి చూస్తే సరిపోతలేదు సార్, జనాలు ఎక్కువ వస్తారు, ప్రజలంతా వస్తున్నారంటే ఆ ప్రభుత్వ వైద్యం మీద ప్రజలకు అంత గొప్ప నమ్మకం కుదిరింది అని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంలో జరిగింది.